అందరికి నమస్కారం. తులసి చందు, మీలాగే నేను రెగ్యులర్గా ఆమె చేస్తున్న వీడియోలని చూస్తున్నవాడిని, ఫాలో అవుతున్నవాడిని. చాలా సిన్సియర్గా, నిజాయితీగా, నిబద్ధతతో, చాలా దీక్షతో, పరిశోధనతో ఆమె ఆ వీడియోలు చేస్తుంది. సత్యం చెప్పాలనే ఒక ఏకైక ఆకాంక్షతో తను చేస్తుంది. తను ఇందాక మాట్లాడిన మాటల్లో తను చెప్పింది, దేనికోసమో కాదు అని. కాబట్టి ఒక సత్యం ఎలాంటి బెదిరింపులకైనా, ఎలాంటి అదిరింపులకైనా, వేధింపులకైనా భయపడకుండా సత్యం కోసం నిలబడాలి అనే వ్యక్తులకు ఈ రోజున చాలా ప్రమాదం ఎదురవుతూ ఉంది. నేను కవిగానే కాకుండా జర్నలిజంలో ఉన్నాను కాబట్టి, నేను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి, ఇందాక మిత్రులు చెప్పారు రవీష్ కుమార్ లాంటి వాళ్ళ గురించి, ఏమాత్రం భయపడకుండా వాళ్ళు ఈ రోజున మొన్న అమెరికా ప్రధాని వెళ్ళాడంటే ఆ సందర్భంగా రవీష్ కుమార్ లాంటి వాళ్ళు, ఆర్ఫా ఖాన్ లాంటి వాళ్ళు చేసినటువంటి వీడియోలు చూడండి. ఎంత నిర్భయంగా, ఎంత నిర్మోహమాటంగా కుండ బదలగొట్టినట్టు తాట తీసినట్లు వీడియోలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం భయపడుతున్నాం. ఒక మాట మాట్లాడితే ఏమవుతుందో అని చాలా డిప్లొమాటిక్గా మాట్లాడడం, అవసరమైతే పొగుడుతూ మాట్లాడడం, ఆ పొగడతల ద్వారా వాళ్ళ నుండి మనం పూలదండలు ఆశించడం, ఈ వాతావరణం చూస్తున్నాం. ఎలాంటి భావజాలం ఉన్నటువంటి వాడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో, ఎలాంటి విశ్లేషణలు చేస్తున్నారో, వాళ్ళ ఇళ్ళకి ఎవరు వస్తున్నారో ఏంటో అనేది కూడా చూస్తున్నాం. ఈరోజు మిత్రులారా, చాలా ప్రమాద స్థితిలో దేశం ఉంది. నేను మొన్న మధ్యనే ఒక వ్యాసం రాశాను, ఆంధ్రజ్యోతిలో చూస్తూ ఉంటారు, మరో 1000 ఏళ్లకైనా మనం చేయాల్సిన యుద్ధం ఒకటే అని. ఈ సాంస్కృతిక పోరాటం, యుద్ధం అనేటటువంటిది నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో మనందరం భాగస్వాములు కావాల్సింది. ఇవాళ చందు, తులసి చందు, నేను, మీరంతా, అందరూ ఇక్కడ ఇట్లాంటి బెదిరింపులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళే. ఒకళ్ళకొకళ్ళు అండగా నిలబడాలి. దీనికి ఏదైనా ఒక మెకానిజం డెవలప్ చేయాలి. ఇక్కడ ఇలాంటి శక్తులు తలెత్తకుండా మొదట్లోనే మనం వీటిని అరికట్టేటటువంటి ఒక సామూహిక శక్తిని ఏదో మనం డెవలప్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది ఇవాళతో ఆగకుండా ముందు సమావేశమై ఏమి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలాగ ఏకం కావాలి, ఎలాగ ఐక్యంగా నిలబడాలి, అలాంటి వాళ్ళకి బెదిరిస్తున్న వాళ్ళనే మనం బెదిరించేటటువంటి శక్తిగా ఎలా ఎదగాలి అనేటటువంటి ఆలోచనలతో మనం ముందు పోవాలి. తులసి చందుకు నా హృదయపూర్వక అభినందనలు, మద్దతు తెలియచేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా, ఏ కార్యక్రమం చేసినా అందులో నేను కూడా భాగం అవుతానని చెప్తున్నాను. థ్యాంక్ యూ.